నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోసుందర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఎంపీల కోటా నిలిపివేత కేంద్రీయ విద్యాలయాల్లో కేవీ స్కూల్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఎంపీల కోటా నిలిపివేత అనే విషయాన్ని, ఇతర విశేష ప్రవేశాలు తాత్కాలికంగా రద్దు అని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం వెలువడింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఎంపీల కోటా కింద ఇస్తున్న అడ్మిషన్లు నిలిపివేశారనే ముఖ్య అంశాన్ని ఈ వీడియోలో తెలియజేయాలనుకున్నాను. పలు ఇతర ప్రత్యేక కోటాల్లో కల్పిస్తున్న ప్రవేశాలను తాత్కాలికంగా రద్దు చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ విధానాల్లో ప్రవేశాలు అనుమతించవద్దని పేర్కొంటూ కేంద్రీయ విద్యాలయ సంఘటన అన్ని కేంద్రీయ విద్యాలయాల ప్రధానోపాధ్యాయులకు తాజాగా లేఖ రాసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఒక్కో లోక్సభ ఎంపీ తన పార్లమెంటు స్థానంలో పరిధిలోని పాఠశాలలకు 10 మంది విద్యార్థులను ప్రతిపాదించడానికి వీలుండేది. తన స్థానం పరిధిలో కేంద్రీయ కేవీ స్కూలు లేకపోతే పొరుగు నియోజకవర్గంలో పాఠశాలలకు సిఫార్సు చేసే వెసులుబాటు కూడా ఉండేది. రాజ్యసభ సభ్యులైతే రాష్ట్రంలో ఎక్కడైనా 10 మంది విద్యార్థులను సిఫార్సు చేయవచ్చు. ఈ కోటా కింద 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రవేశాల కోసం ప్రతిపాదించే వీలు ఉండేది. ఇటీవలి కాలంలో తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో తమ కోటా కింద సిఫార్సు చేయగల సీట్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు పార్లమెంటు లోపల బయట డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం కోటా మొత్తాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. కేంద్రీయ విద్యాలయ ప్రవేశ మార్గదర్శకాల్లోని పార్ట్ బి పేరా 1 కింద పేర్కొన్న అన్ని రకాల ప్రవేశాలను నిలిపివేయాలని కేంద్రీయ విద్యాలయ కేంద్ర కార్యాలయం ప్రధానోపాధ్యాయులు ప్రతి పంపిన లేఖలో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎంపీ కోటా అనేది కేవీ విద్యాల్లో పనిచేయదు. కాబట్టి ఎవరైనా కేవీలో అప్లికేషన్ చేయాలనుకుంటే చేసుకొని జనరల్ ఫామ్లోని అడ్మిషన్స్ పొందాలని ఆశిస్తూ, కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్డ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా అప్డేట్స్ ఈ వీడియోల ద్వారా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో.